చండీ పరదేవత హోమం చేయడం జరిగింది. లోక కళ్యాణం అంటే ఈ లోకంలో ఏదైనా ఇటువంటి విపత్తులు ఇంకా రాకుండా వీరి యొక్క మనస్సంకల్పం కోసం, వారి మనస్సంకల్పంతో పాటు వారి యొక్క మంచి మనసుతో లోకమంతా కూడా సుభిక్షం ఉండడం కోసంగా ఈ దంపతులు ఈరోజు ఈ దేవస్థానంలో చండీ హోమం, అమ్మవారి యొక్క ఆదిపరాశక్తి అయినటువంటి త్రిశక్తి స్వరూపమైనటువంటి చండీ పరదేవత హోమం చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఇటువంటి విపత్తుల నుంచి జయించుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని, సౌభాగ్యాలతో ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఈరోజు ఈ దంపతులు ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించారు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు, ఈ లోకానికి అందరూ కూడా జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరం, ఈ జగత్తంతా కూడా తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకు అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి, ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగదాంబ మాతాకి జై జై నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర హర. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.